Krishna Jilla News Video, TDP MLA Chinnam Ramakottayya Sanchalana Vyakhyalu Chesaru, 2014 Ennikalalo Tanu, TDP Tarapuna Poti Cheyabonani Kundabaddalu Kottaru, Tana Niyojakavargamlo Kontamandi TDP Nayakula Nunchi, Tanaku Ibbandulu Edurautunnayani Annaru, Ee Paristhitilo Tanu Partiki Vijayam Chekurche Avakasam Kuda Ledani Vivarincharu, Mari Visakha Jilla Kota Ooratla Mandalam Chinna Gummalooru Daggara YSR Congress Party Gaurava Adhyakshulu Vijayammanu Muguru Congress MLA Kalusukunnaru, YSR Kutumbaniki Sanghi Bhavam Prakatincharu. Deenipai Poorthi Vivaralu Maa Correspondent Satish Nayaku Telusukundam. Satish Cheppandi, Vijayammanu Kalusukunna MLA Lu Evaru? Kante Vijayamma Kota Ooratla Ivala Payakapati Ennikala Prachaaramlo Undaga, Kota Ooratla Road Show Muhinchina Anantaram Adroad Vayapu Velutundaga Margalajulo Kakinada MLA Dwarampudi Chandrasekhar Reddy, Ade Vidhanga Bobbili MLA Sujay Krishna Garu, అలాగే పారతపురం ఎమ్మెల్యే సౌరభ జయమణి వీళ్ళు ముగ్గురు కూడా విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు విజయమ్మను కలిసి వైఎస్ఆర్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయం పట్ల మేము బాధపడుతున్నాం, మేము మీ కుటుంబానికి అండగా నిలుస్తామని సంఘీభావాన్ని ప్రకటించారు. ఆ ప్రకటించిన అనంతరం వాళ్ళు మీలతో మాట్లాడడం జరిగింది. విజయమ్మ చాలా ఒక్కొక్కరుగా ముందు చంద్రశేఖర్ రెడ్డి విజయమ్మను కలిశారు. కొంచెం దూరంలో తర్వాత బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు సౌరవ జయమణి కలిశారు. అయితే ఇప్పటికే సుజయకృష్ణ రంగారావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్ననే ప్రకటించారు. తన నియోజకవర్గం కార్యకర్త సమావేశంలో త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆ పార్టీ తరఫున ఉప ఎన్నికల ప్రచారం కూడా చేస్తానని ప్రకటించారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి విషయంలో అయితే చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎట్టిపరిస్థితుల్లో కూడా 2 రోజుల్లో ఈ తన నిర్ణయం రాజీనామా నిర్ణయంతో ఒక 2 రోజుల నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి ఇప్పటి వరకు తన వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి అని ఇప్పుడు కానీ మేము మద్దతు తెలపకపోతే చంద్రబాబుకి ఏ విధంగా అయితే ఎన్టీఆర్ ను వెళ్ళిపోటు పోల్చారన్న మచ్చ మిగిలిందో జీవితాంతం అతని రాజకీయ జీవితంలో అలాంటి విధంగా మా జీవితంలో మత్తు మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితులు మేము అలా నిలవ తెలుసుకోలేదానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద జరుగుతున్న అక్రమ దాడికి అన్యాయానికి మేము అండగా నిలుస్తున్నామని చెప్పారు. అలాగే తర్వాత జయమణి కూడా వైఎస్ విజయమ్మ ఆ రోజు జగన్ అరెస్ట్ సందర్భంగా వైఎస్ విజయమ్మ పడిన వ్యాధులు చూసి భరించలేకపోయిన అందుకే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి తమ అభిమాన నాయకుడు ఆయన వల్ల మేము 2009 ఎమ్మెల్యే గెలవగలిగాను కనుక ఆ కుటుంబానికి సంఘీభావం తరపునకు వచ్చి చెప్పారు. అయితే రాజీనామా నిర్ణయానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కార్యకర్తలు సమావేశం నిర్వహించిన తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్.